చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి అన్నా క్యాంటీన్ ధ్వంసం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటలకు దాడి చేసి అక్కడ ఏర్పాట్లు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గత వారమే చంద్రబాబు పర్యటన జరుగుతున్న క్రమంలో అన్నా క్యాంటీన్ను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ క్యాంటీన్ ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. అన్నా క్యాంటీన్లపై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులుగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని, అర్ధరాత్రి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 201 అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, ఇప్పుడు పేదవాడి నోటి దగ్గర కూడులు ఆక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నా క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని, అన్నా క్యాంటీన్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం లోకేష్ రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు సబ్ జైలుకు వెళతారు. అక్కడ కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు భాస్కర్, భానుప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పెరుమాలపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాథ్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇదే సమయంలో కుప్పం అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది. గంట మీద ఒత్తాలి.